వెల్కమ్ బ్యాక్. స్థానిక అగ్రహారంలోని జనార్దన స్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సోమవారం సాయంత్రం జనార్దన రంగనాయక స్వామివార్లు అమ్మవార్లను నగరంలో వైభవంగా దివ్యరథంపై ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దారి పొడవునా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి రథాన్ని తాళ్లతో లాగుతూ ముందుకు నడిచారు. రామకోటి, బిర్లాభవన్, మెయిన్ బజార్, గడియార స్తంభం, కుండి సెంటర్, పెరుగు చెట్టు సెంటర్ మీదుగా తిరిగి ఆలయం వరకు రథోత్సవం కొనసాగింది. తొమ్మిది నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలిచి ఆయనకు కానుకగా ఇవ్వాలని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 17,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొట్టారు రామచంద్రరావు, కామిరెడ్డి నాని, బొద్దు సతీష్, తేరా ఆనంద్, చల్లగొళ్ల వెంకటేశ్వరరావు, ముంగర సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వనియండి. ప్రతి విషయంలో కూడా అదేవిధంగా మన నాడు నేడులో స్కూల్స్ అవనియండి, నాడు నేడులో హాస్పిటల్స్ అవనియండి, ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా అమ్మఒడి అవనియండి, ఆ కంటి వెలుగు మన ఊర్లోనే పెట్టాం, చాటుపర్లోనే. అన్ని పిల్లలందరినీ చూసుకుంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని హెల్త్ కార్డ్ ఇవ్వటం కానీ ఒక వినూత్నమైన పరిపాలన మనం 9 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. పరిపాలన కొనసాగాలని మనందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఎలక్షన్ జరుగుతా ఉన్నాం. మనం జగన్ మీరు 2 MPTCలో భారీ మెజార్టీతో సర్పంచ్ కూడా గెలిపించి నాకు అప్పచెప్పాలి. ఎట్టి పరిస్థితులు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక క్యాండిడేట్ని మనం నిర్ణయించే వరకే, ఒక క్యాండిడేట్ని ఇతను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు నిర్ణయించాక ఎంత మన సొంత మనిషి అయినా మన పార్టీ వ్యక్తి అయినా వ్యతిరేకంగా చేసినట్టు తెలిస్తే మాత్రం డిసిప్లిన్ రియాక్షన్ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు విజయం ఎంత ముఖ్యమో ఎదురుకుండా ఎవడున్నా మనం ఢీకొనగలం. మనం వచ్చినప్పుడు కూడా చెప్పారు కొండగిండా అని ఢీకొన్నాం కదా. అదే కానీ మనలో ఉండి మనదే గోధులు తొలితే మాత్రం ఊపు. ద్వారకాత్రిమల మండలం జాజలకుంట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీస్తుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ తనకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వమని కంచర్ల నాగ వెంకట పుల్లారావు ఇంటికి గత గురువారం వెళ్లాడు. ఇదే విషయంపై ఇద్దరికీ మాటామాట పెరగడంతో పుల్లారావు కర్రతో సత్యనారాయణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. విషయం తెలుసుకున్న అతని బంధువులు సత్యనారాయణను ఏలూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సత్యనారాయణ మృతికి కారణమైన కంచర్ల నాగును వెంటనే అరెస్టు చేయాలని అతని బంధువులు పుల్లారావు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ద్వారకాతిరుమల ఎస్ఐ మధు వెంకట్రాజా తెలిపారు. చనిపోయిన ఆయన మా నాన్నకు నుంచి మా నాన్న కొడదగ్గర ఏ ప్రాతం పెడుతుంటే నేను కొడదగ్గరికి వెళ్ళాను ఎవరని వెళ్ళేసరికి ఈయన
ఈయన కొడుతున్నారు. ఆయన ఏం తిట్టారో నాకైతే తెలీదు, కానీ నేను వెళ్ళేసరికి ఈయన కొడుతున్నారు. అప్పుడు ఇంకా నలుగురు ఆడవాళ్ళు వచ్చి ఆయన్ని కొట్టే ఆయన ఆపారు. కొట్టే అయినా కొట్టగల నాగు గారు ఆయన ఆపారు. ఈయన మాత్రం నేను చేపట్టుకుని ఇటు తీసుకెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి ఫోన్ చేశాను, వచ్చారు. వచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళారు. కంచర్లో నాగు అని ఆయన కొట్టిన వల్ల మా నాన్నగారు చనిపోయారు, మాకు న్యాయం చేయాలి. ప్రసన్న అండి, ఆయన మా నాన్నగారే. మా నాన్నగారు కొట్టిన కాడి నుంచి, అమ్మ నేను బతకను, నేను చచ్చిపోతానమ్మా, నిన్నరా మొన్నరా ఇవ్వాలరా అని రేపు 3 రోజుల నుంచి ఫోన్ చేస్తానే ఉన్నారండి. కానీ నేను రాలేకపోయా, చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను. అది మాత్రం దృష్టమేమో, ఇవాళ నేను వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు. రాత్రి కూడా అమ్మ నోట్లో నుండి మా ఆట రావట్లేదమ్మా, అమ్మ నేను చచ్చిపోతాను అనుకుంటా అమ్మ అన్నారు. కానీ ఇల్లు కొట్టినందుకు నేనేమీ అనలేదమ్మా, నేను అసలు కుట్టు దగ్గరికి వెళ్ళి నేనేమీ అనలేదు. కానీ కొట్టేశారమ్మా, కొట్టుకోండి అన్నా నాగు గారు, కొట్టుకోండి కొట్టుకోండి అని అన్నానమ్మా. సో కొట్టేశారమ్మా అని అన్నారండి. 2 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారండి. 3వ రోజు మట్టుకు ఇంటి దగ్గర ఉన్నారండి. ఇవాళ చనిపోయి ఉన్నారండి, తెల్లారిపాటికి చనిపోయారండి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం దర్శించుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఈవో దంతులూరి పెద్దిరాజు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఆగమ పాఠశాల విద్యార్థులతో కొంత సమయం గడిపారు. ఈరోజు ద్వారకా తిరుమలకి రావడం జరిగింది. మేము మా గురువులతో పూర్వాశ్రమం బ్రహ్మచారిగా ఉండేటప్పుడు చాలాసార్లు వచ్చాము. ఈసారి సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ప్రప్రథమంగా వచ్చి దర్శనం చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇక్కడ దేవాలయాల సంస్కృతి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విస్తృతంగా పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఈరోజు 2వ రోజుకి మా హిందూ ధర్మ ప్రచార యాత్ర చేరడం జరిగింది. ఎన్నికలు సజావుగా నడిపించే బాధ్యత మాస్టర్ ట్రైనర్లపై ఉందని జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకుని ఎన్నికలను సజావుగా ప్రశాంతంగా జరిగేలా తమ బాధ్యతలు నిర్వహించాలన్నారు. పోలింగ్ తేదీకి ఒకరోజు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఓటరు గుర్తింపు కార్డు తీసుకువచ్చిన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించాలన్నారు. అనుమానం ఉన్న ఓటర్లను ముందుగానే తనిఖీలు నిర్వహించాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ పి శ్రీనివాసులు, డిఈఓ సివి రేణుక తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని పంచుకొని అన్ని చేస్తూ ఉంటారు.
రాత్రి 1 గంట 2 గంట వరకు వాడు ఆ భారతం రామాయణం రాస్తాడు. ఇంకా అప్పుడు ఎవరికి ఏం చేయలేదు, ఇబ్బంది అయిపోతుంది వాడికి. బస్సులు పోతాయి, బస్సులు పోయిన తర్వాత పోలేడు, అక్కడే కొనుక్కుంటాడు. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ కానీ పోలేడు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఎలక్షన్ పోవాలి ఇదే వ్యక్తి. మళ్ళీ ఇంకో చెట్టు ముందు ఎలక్షన్ మాదిరి కాదు ఇక. వీలైతే ఇటు నుంచి ఇట్లే పోవాల్సి వస్తుంది అని. కాబట్టి అది వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా ముందే అన్ని రెడీ చేసుకోమని చెప్పాలి. జాగ్రత్తగా చేసుకొని వస్తే రిసెప్షన్లో ఎక్కువ టైం పడ్డదు. నంబర్ ఆఫ్ కౌంటర్స్ అన్ని మీరు చాలా పెట్టుకుంటారు. సో ఇమీడియట్ కంప్లీట్ అయితే భోజనాలు చేసిన తర్వాత ఎవరి దానితో పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని మాత్రమే, దీంట్లో చాలా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ చూడండి. మీరు మెయిన్ చిన్న చిన్న విషయాలు అందరికీ తెలుసు. ఇది ఇక్కడ లేకపోతే నెక్స్ట్ ఎక్కడ? స్థానిక పవరపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి దేవస్థానంలో శ్రీవారి కళ్యాణోత్సవాల్లో భాగంగా కుంకుమ పూజలు, లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కందుకూరి వెంకట విజయ కుమార్ శర్మ భక్తులతో పూజలు చేయించారు. మహాలక్ష్మీ పాదారణమంటూ లలిత సహస్రనామం చెప్తాను. లలిత అష్టోత్తరం చెప్తున్నాను. ఎవరైనా వచ్చిన వాళ్ళు నాకు చూసుకోండి మనసులో. తాంబూలపూరితమేరవతాయ శ్రీకంఠనేత్రమరచంద్రికామరారమావాణి సజ్జలక్షణ సేవితాయ నమః. సచామరారమావాణి సజ్జలక్షణ సేవితాయ సమస్తధ్వజ సమస్తదేవధ్వజ ప్రేరకాయ. పాల్గొన్న శుద్ధ త్రయోదశి నుండి స్వామివారికి పాంచాలనికి దివ్య కళ్యాణోత్సవములు ప్రారంభమైన వైభవంగా జరిపించబడుతున్నాయి. ఈ యొక్క కళ్యాణోత్సవంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది తమ విధులను అంకిత భావంతో నిర్వహించాలని ఏలూరు నగర కమిషనర్ డి చంద్రశేఖర్ సూచించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను సక్రమంగా నిర్వహిస్తే త్వరితగతిన ప్రక్రియను ముగించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు సలహాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ సిహెచ్విఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎవరినో చెడినా కూడా పరిచయం మీద అవుతుందని కానీ ఇలా ఉంది, మేము వేయించాలి ఆమ్మేషను వేయకూడదు అన్న విషయాలన్నీ కూడా మిమ్మల్ని కూడా అడుగుతుంటారు. కాబట్టి అందరూ తెలుసుకోవడం తప్పులేదు. అందరూ తెలియాలనుకోండి, మనకు మిస్టేక్స్ అనేవి చాలా జీరో అయిపోతాయి. సో ఈ రోజు నుంచి అంటే ఆల్మోస్ట్ రేపటి నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంది ఎలక్షన్ ప్రక్రియ అనేది. సో ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తారని, ఒకరికొకరు సహాయం చేసుకుంటే కానీ ఎలక్షన్ అన్నది కరెక్ట్గా సక్సెస్ఫుల్గా జరగదు. సో ఎలక్షన్ తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటాయి. మీరు ఎలక్షన్ చేశాక ఇన్ని ఎలక్షన్స్ చేసాం చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎలక్షన్స్లో ఎక్స్పీరియన్సెస్ కూడా తర్వాత చెప్పుకోవడానికి బాగుంటాయి. కాబట్టి మొదలుచున్నాక కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ చేశాక తర్వాత ఈ పంపడం ఇవన్నీ ఉంటాయి. ఇది బ్యాలెట్ బాక్స్ పంపడం, ఇవన్నీ తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాసెస్ కొంత వెళ్ళేస్తామని తెలుసుకుంటాం. సో ఇది బేసికల్గా మీకు కాల్స్ అంతా తెలుసు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే లాస్ట్ టైం ఏదైనా సమస్యలు వచ్చినా అలాగే మనకి ఏదైనా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ మనం ఐడెంటిఫై చేసిన వాటిలో వెబ్కాస్టింగ్ కూడా పెడతాము.
అలాగే మనం ఇది మైక్రో గవర్స్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.